విదేశాలలో చదవాలనేది మీ కోరిక, కానీ చాలా సందేహాలు. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి. కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్. అమరావతి ఉద్యమ నాయకుడిగా గుర్తింపు పొందిన కులికపూడి శ్రీనివాసరావును ఇక బహుశా రేపు మాపు అరెస్ట్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తల నరికి తీసుకొస్తే 1,00,000 రూపాయలు ఇస్తాను, 1,00,000 రూపాయలు నజరానా ఇస్తానని కూడా ఆయన ప్రకటించాడు. అప్పటికి పాపం ఆ పక్కన ఉన్న యాంకర్ ఎంతగా వారించినా ఆయన రిపీటెడ్గా ఆయన మాట చెప్తూనే ఉన్నాడు. అంటే కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అసలు అంతకుముందు మనకు తెలియదు ఎవరికి కూడా. ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో కొలికపూడి శ్రీనివాసరావు అనే వ్యక్తి అంతకుముందు ఎవరికి తెలియదు. అమరావతి ఉద్యమానికి ముందు తెలియదు. అమరావతి మాత్రమే రాజధానిగా ఉండాలి, అమరావతే రాజధాని అనే నినాదంతో ఒక ఉద్యమం ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ ఉద్యమం ద్వారా కొంతమంది నాయకులుగా అనండి లేదా కొంతమంది క్రియాశీల రాజకీయ నాయకులుగా అవతారం ఎత్తారు. అందులో కొలికపూడి శ్రీనివాసరావు ఒకరు. ఆయన డే వన్ నుంచి, అంటే అమరావతి ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఆయన చాలా ఫెరోషియస్గా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయమే సరైందని, చంద్రబాబు నాయుడుని ఆయన భుజాలపై మోస్తూ చంద్రబాబు నాయుడు మినహా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయం లేదని, ఇంకొక ప్రత్యామ్నాయం రాదని చెప్పడానికి ఆయన ఎప్పుడూ వెనుకాడినట్టుగా మనకు కనిపించలేదు. అయితే రామ్ గోపాల్ వర్మ వ్యూహం అనే ఒక సినిమాను తీశాడు. సరే ఆ సినిమాలో ఏముంది ఏమిటి ఇదంతా పక్కన పెడదాం. ఆ సినిమా మొదటి నుంచి కూడా అనేక ఆ సినిమా చుట్టూ అనేక వివాదాలు ముచ్చుకున్నాయి. ఓ దశలో సెన్సార్ కూడా సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించింది సెన్సార్ బోర్డు. ఆ తర్వాత చాలా ప్రయత్నాలు చేశారు, కొన్ని ఏవో కత్తిరింపులు చేసినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అయితే దానికి యూ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు అది విడుదలకు సిద్ధంగా ఉంది. ఈలోగా వ్యూహం సినిమా విడుదలను నిలిపివేయాలంటూ ఒక పిటిషన్ హైకోర్టులో దాఖలైంది. అది విచారణకు రావాల్సి ఉంది. ఈ అంటే చంద్రబాబు నాయుడు ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారని, ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలన్నది కొలికపూడి శ్రీనివాసరావు డిమాండ్ కూడా. సరే ఆయన అటువంటి డిమాండ్ చేస్తే బాగానే ఉంటుంది, లేదా అటువంటి కేసు వేసిన వాళ్ళతో ఆయన కూడా గొంతు కలిపి ఆయన కూడా ఇంకొక పిటిషన్ను దాఖలు చేయడము, అందు ఆ కేసులో ఆ పిటిషన్ ఇంప్లీడ్ కావడము జరిగినా బాగానే ఉంటుంది. కానీ విద్వేషపూరితమైన ప్రసంగాలు చేయడం అనేది చట్టరీత్యా నేరం అన్న సంగతి కొలికపూడి శ్రీనివాసరావు గారికి తెలియదని అనుకోవడానికి లేదు. మరి ఆయన విద్యావంతుడే. కానీ ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న మమకారం, ప్రేమ, అభిమానం, చంద్రబాబు నాయుడు అంటే అసలు ప్రాణాలు ఇచ్చేస్తామనే ఎవరైతే కొంతమంది మాట్లాడుతుంటారో ఆ జాబితాలో బహుశా కొలికపూడిని కూడా మనం యాడ్ చేయవచ్చు. లేకపోతే వ్యూహం అనే ఒక సినిమా రామ్ గోపాల్ వర్మ తీశాడు, ఆ సినిమా ప్రభావం ఎంత ఉంటుంది, ఆ సినిమా మొత్తంగా రేపు 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో ఉంటారా, ఒక 100 రోజుల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఫలితాలను తారుమారు చేసే విధంగా ఆ సినిమా ఉంటుందా, ఆ సినిమా చూసిన వాళ్ళు అది వరకు ఉన్న అభిప్రాయాన్ని మొత్తం మార్చుకుంటారా, ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి, డిసైడర్ ఉంటారు, వాళ్ళు వ్యూహం సినిమా చూసి వచ్చేసి వాళ్ళు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అందుకు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందా నాకు తెలియదు, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా సినిమా ఉంది అనుకుందాం. అంత మాత్రం చేత ఆ సినిమా చూసిన ప్రేక్షకుడు పోలింగ్ బూత్కి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో బటన్ ఒత్తుతాడని అనుకోవడానికి నేనైతే అనుకోను, అట్లా అనుకోవడానికి కూడా లేదు. ఒక సినిమా గెలుపోటంలను ప్రభావితం చేస్తున్నానో, ఒక సినిమా మొత్తంగా ఒక రాష్ట్రంలో అధికారాన్ని మార్చేస్తున్నానో, ఒక సినిమా ఒక రాష్ట్రంలో మొత్తం మీది జయాపజయాలను ప్రభావితం చేస్తున్నాను అనుకోవడానికి లేదు. అట్లాగే పత్రికల్లో వార్తలు చూసి, టీవీ ఛానళ్ళలో యాడ్స్ వార్తలు చూసి ప్రజలు ప్రభావితం అవుతారని, అటువైపు వాళ్ళు ఓట్లు వేస్తారని అనుకోవడానికి లేదు. స్లైట్ కొంత పనిచేస్తుంది, మరీ పూర్తిగా పనిచేయదని చెప్పట్లేదు నేను. అంటే
మీడియాలో వచ్చే కథనాలు కానీ, లేకుంటే పత్రికల్లో వచ్చే వార్తలు కానీ, లేకపోతే అడ్వర్టైజ్మెంట్స్ కానీ, లేదంటే క్రియేటివ్గా వచ్చే ప్రచార పర్యటనలు కానీ, ప్రకటనలు కానీ, లేకపోతే ఇప్పుడు రాఘవపుర వర్మ లాంటి సినిమాలు కానీ, ఆయన తీసిన సినిమాలు లాంటివి కానీ, ఈ సినిమాలు చూసి, టీవీలు చూసి, వార్తలు చదివి ఓటర్లు ఓటు వేసే అవకాశాలు ఇండియాలో నాకు తెలిసినట్టు లేవు. కొంత వాళ్ళపైన కొంత ప్రభావం చూపుతుంది తప్ప, మొత్తంగా అసలు అది వరకు ఉన్న మొత్తం అభిప్రాయాన్ని పూర్తిగా ఆ సినిమా కానీ, ఏదైనా ఒక వార్త కథనం కానీ, లేదంటే ఇంకేదైనా టీవీ డిబేట్లు కానీ అవి ప్రభావితం చేస్తాయని మనం అనుకోవడానికి లేదు. బట్ ఇక్కడ ఎంత ద్వేషం ఉన్నప్పటికీ కూడా రాఘవపుర వర్మ ఒక సినిమా తీశారండి. లైక్ ఆ సినిమాలో, వ్యూహం అనే సినిమాలో చంద్రబాబు నాయుడిని విలన్గా చూపిస్తున్నాడేమో అని కొలికపూడి శ్రీనివాసరావు గారి అనుమానం. ఆ సినిమా మనం ఎవరూ ఇంకా చూడలేదు. ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ ఏమిటో, ఆయనను ఏ మేరకు విలన్గా చూపెట్టాడో, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మేరకు హీరోగా చూపెట్టాడో మనకెవరికి తెలియదు. బట్ ఇక్కడ కొలికపూడి శ్రీనివాసరావు ఏంటంటే, నేను చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారి వీరాభిమాని, అమరావతి మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉండాలని ఇప్పటికీ బలంగా కోరుకుంటున్న వ్యక్తుల్లో ఆయన ఒకడు. అందువల్ల ఆయనకు ఆ ద్వేషం ఉండొచ్చు. రాఘవపుర వర్మ ఒక సినిమా తీసి పారేశాడు, ఆ సినిమా ద్వారా ఏం జరుగుతుందో ఏమో, ఆ సినిమాలో చంద్రబాబు నాయుడు ఒకవేళ అమరీష్ పూరి లాంటి పాత్ర ఇస్తే, అది ప్రజల్లో బాగా బలంగా ప్రభావం చూపితే టీడీపీకి నష్టం జరుగుతుందనే అనుమానంతో కావచ్చు. బహుశా రాఘవపుర వర్మ తలనాడికి తీసుకురండి, నేను కోటి రూపాయలు ఇచ్చేస్తా అన్నాడు. ఇది ముమ్మాటికి నేరము, కంపల్సరీగా ఇది అనేక విద్వేష చట్టాలనండి, ఇంకో రకరకాల చట్టాలకు అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంది. దీనిపైన డీజీపీకి ఆల్రెడీ దర్శకుడు రాఘవపాల్ వర్మ, అట్లాగే సినిమా నిర్మాత దాసరి కిరణ్ కూడా బుధవారం నాడు ఫిర్యాదు చేశారు. సో దీనిపైన ఎటువంటి కేసులు ఆయనపై నమోదు చేస్తారో ఏమిటన్నది చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.